బియర్డ్ అనేది మెన్కి చాలా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ థింగ్. చాలామందికి బియర్డ్ పెంచుకోవాలని ఉంటుంది, కానీ జెనెటికల్గా వాళ్ళకి బియర్డ్ హెయిర్ ఉండదు, దాన్ని ప్యాచీ బియర్డ్ అంటారు. ఈ ప్యాచీ బియర్డ్ ఉన్న వాళ్ళలో చాలామందికి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోవడం వల్ల వాళ్ళకి చాలాసార్లు ఆ బియర్డ్ రావాలని ఉంటుంది, బియర్డ్ ఎక్కువ చేసుకోవాలని ఉంటుంది, ట్రై చేస్తుంటారు, ఆయిల్స్ పెడతారు, అయినా గ్రో అవ్వదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ప్యాచీ బియర్డ్కి ఇప్పుడు మనం సేఫ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్తో మళ్ళీ థిక్ బియర్డ్గా మనకు వాళ్ళకి ఎలా కావాలన్న డిజైర్ షేప్లో మనం బియర్డ్ గ్రో చేసుకోవచ్చు. సో ఎవరికైనా ప్యాచీ బియర్డ్ ఉండి ఆల్రెడీ మెడిసిన్స్ ట్రై చేసి గ్రో కాకపోతే, అది చిన్నప్పటి నుంచి కనుక లేకపోయినా కూడా, మనం మళ్ళీ బ్యాక్ హెయిర్ నుంచి తీసుకొని బియర్డ్తో బియర్డ్ లైన్ని మళ్ళీ నేను రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 to 6 hours ప్రొసీజర్. ఒక్కసారి బియర్డ్ పెట్టిన తర్వాత ఇది పర్మనెంట్ గ్రోత్ ఉంటుంది, దీనికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు, లోకల్ ఎనెస్థీషియా అయిపోతుంది. ఒక 3-4 days కనుక మాస్క్ పెట్టుకొని కనుక మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. మీకు ఎవరికన్నా బియర్డ్ కావాలని ఉన్నా, దాని గురించి సందేహాలున్నా, ఒకసారి మళ్ళీ మా కస్టమర్ కేర్కి కనుక కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం.